మేడ్చల్ జిల్లా దమ్మాయి కుడ మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేతకు పూనుకున్నారు అధికారులు. దీంతో అధికారుల తీర్పుపై స్థానికులు ఫైర్ అయ్యారు. నిర్మాణం ప్రారంభం అడ్డుకోకుండా పూర్తయ్యే సమయంలో అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. అక్రమాలకు అలవాటు పడిన అధికారులు డబ్బులు ఇస్తే ఒకలా ఇవ్వకపోతే ఒకలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. डिमालेशन मुनपाल पार्टी डिमालेशन को वाले डिमालेशन को वचान डिमालेशन चयन व्यतिरेक का इलांट होटल का इलां मन रेस्टारे मत अम्मा मुनपालिटी का अभिवृद्धि चंदर इकड़ी सिटी में भोजन का इक भोजन आलरे अतु टैक्स कड़ा रूम लक्ष रूपये मुनपालिट की टैक्स कड़ा व्यक्ति गत पंचायती पर्मीशन दूसरी रूम लक्ष रूपये కొంచెం ఆల్టర్నేషన్ చేసుకొని ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కొంచెం ఆల్టర్నేట్ చేసుకోవడం జరిగింది. 2 లక్షల రూపాయలు టాక్స్ తీసుకుంటే కూడా కేవలం మాకు డబ్బులు ఇస్తలేని మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద తలకాయలు మాకు డబ్బులు అందలేని కేవలం వాళ్ళు కూలగొట్టడం జరుగుతుంది. గతంలో కూడా రోజు పేపర్లు కూడా వస్తుంది. 10th వార్డు 11th వార్డు కూడా అక్కడ మన అది సీలింగ్ ల్యాండ్ అది ఆ సీలింగ్ ల్యాండ్ కూడా ఎన్నో ఇల్లులు అయితే కూడా పట్టించుకుని రాజకీయ రోజు పేపర్లు కూడా పాపం మీ ప్రెస్ మీద ప్రెస్ వాళ్ళు రోజు రాస్తుంది ఇల్లీగల్ అంటే కూడా కూలగొట్టడానికి సాధ్యం అయితే ఎందుకంటే అక్కడ డబ్బులు ముట్టినాయి కాబట్టి ఇక్కడేమో మంచి డెవలప్ అయితే ఏరియా మెయిన్ రోడ్ ఎప్పుడు డెవలప్ అనిపిస్తున్నాయి కదండి. కేసీఆర్ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా డెవలప్మెంట్ ఇప్పుడు సికింద్రాబాద్ ఎంత మంచి డెవలప్మెంట్ అవుతుంది, హైదరాబాద్ ఎంత మంచి డెవలప్ అయింది, పేరెంట్ కోసం మన దమ్మాడ కూడా మంచి పేరు రావాలని ఈరోజు ఇన్ని షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇన్ని రావడం కూడా అప్పుడు గతంలో ముందు పంచాయతీ ఉన్నప్పుడు జరగడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి అయితేనే కదా ముందుకు అందరూ జరుగుతుంటుంది, ఒకసారి అందరూ గ్రహించాలి. అది కేవలం మా దగ్గర దమ్మాడ పెద్ద తాలూకాలు ఒక ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారంటే మేము డబ్బులు పెట్టి సీటు కొన్నాం కాబట్టి మేము డబ్బులకే కేవలం వసూలు చేస్తున్న ఘనత వాళ్ళకే చెప్తుంది. మరి ప్రజలు కూడా తొందరగా తీర్పిస్తారు. మరి అది మా మల్లారెడ్డి గారిని బదలాం చేస్తుంది కావాలని మరి మా ప్రభుత్వాన్ని చెడ్డ పేరు చేస్తారు. ఒక ఇల్లు కట్టుకుంటే తప్ప అండి, పెంట్ హౌస్ చేసుకుంటే డబ్బులు వసూలు చేసుకుంటారని ఒకసారి ఆలోచించండి. మా టీఆర్ఎస్ కార్యకర్త అయినా సరే పార్టీ పనిచేస్తున్నైనా సరే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తారంటే ఎలా ఉందో పరిపాలన ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పెంట్ హౌస్ ఎవరు వేసుకుంటారండి, కొంచెం ఇల్లు సరిపోకుండా పైన పెళ్లికో చుట్టాలు వస్తే పక్కాలు వస్తే పైన ఉంటారని పెంట్ హౌస్ వస్తుంది. దానికి ఉంటే ఒక్కళ్ళు కొడుతూ డబ్బులు చెబుతారు అట్లా ఉంది. పంచాయతీ నాడు మేము ఒక్కరి దగ్గర కానీ పోయి పెంట్ హౌస్ చేసుకుంటే కట్టుకో ఇల్లు ప్రోత్సహించడం. ఎందుకంటే వాళ్ళు వస్తారే కదా, మీ అందరూ వస్తారే కదా డెవలప్ అయ్యేది ఇక్కడ, లేకపోతే దమ్మాడ ఎవరు కుడుతుంటారండి. మరి ఇలాంటివన్నీ నశించాలి. మళ్ళీ కమిషనర్ గారు వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద తాలకాయలు మరి తొందరగా కూడా ప్రజలకు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ మరి వాళ్ళకి ఎప్పుడు న్యాయం కాదని తెలియజేస్తున్నారు.